సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి 20 గ్రాముల రెడ్ పాయిజన్, 3 నిద్ర మాత్రలు ఉపయోగించినట్టు తెలిసింది సార్. అదేవిధంగా మరణం సంభవించింది రాత్రి 11-12 గంటల మధ్యలో సార్. మరణం సంభవించడానికి కారణం కార్డియోజెనిక్ స్ట్రోక్ సార్. అది మాత్రమే కాకుండా ఇదొక ఇన్స్టెంట్ డెత్ అన్నది డాక్టర్ గారి అభిప్రాయం. విషయాన్ని తీసుకున్న వెంటనే ఆమె మరణించి ఉండాలి సార్. ఇది ప్లాన్డ్ మర్డర్ అయితే 2 విధాలుగా జరిగి ఉండొచ్చు. ఒకటి, ఎవరైనా బలవంతంగా విషం పట్టించడం. ఆవిడ ముఖాన్ని బట్టి చూస్తుంటే ఆవిడకి ఎవరూ బలవంతంగా విషం పట్టించి ఉండరని తెలుస్తోంది. ఒకవేళ ముందుగానే పాలలో విషం కలిపిన తేనెను కలిపి అక్కడ పెట్టుంటే, చనిపోవడానికి ముందు రమ్య పాలు తాగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. రమ్యకి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉందని పని మనిషి కూడా చెప్పింది సార్. తెలియక తాగడం అంటే ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎటువంటి విషయమైనా తాగే వాళ్ళకి ఆ రుచిని బట్టి తేడా తెలుస్తుంది సార్. తను కన్జ్యూమ్ చేసింది ర్యాట్ పాయిజన్ సార్. ఇట్ స్మెల్స్ వెరీ పంజెంట్ సార్. ఇంకో విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఇది ఒక ఆత్మహత్య అని మనకు క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే తను లోపల తాళం వేసుకుంది. అది మాత్రమే కాకుండా సూసైడ్ నోట్లో హ్యాండ్ రైటింగ్ రమ్య హ్యాండ్ రైటింగ్ అని కన్ఫర్మ్ అయింది. నౌ కమ్ టు ద రియల్ క్వశ్చన్. వై? ఎందుకు అలా చేసింది? దాని గురించి మిస్టర్ మోహన్ గారిని అడగాలి సార్. మీరు ఊరికి వెళ్ళలేదా? లేదు. మీరు రారనుకుని జానకిని ఇక్కడే ఉండమని చెప్పాను. రేపు ఉదయాన్నే వెళ్ళాలి. ఇవాళ ఒకతను నాకు డబ్బిస్తా అన్నాడు, కానీ అది చేతికి అందలేదు. అవును, అంత అర్జెంటుగా ఎందుకు? ఇక మీదటే కదా ఖర్చు మొదలయ్యేది. పోస్టర్లు కొట్టించాలి, పబ్లిసిటీకి చాలా ఖర్చు అవుతుంది. జాన్ కూడా ఊరికి వెళతాను అన్నాడు, కానీ డబ్బు లేకుండా వెళ్ళి ఏం ప్రయోజనం? పార్టీ వాళ్ళు ఏమి ఇవ్వలేదా? నామినేషన్ ఫైల్ చేశాం కదా, కాస్త టైం పడుతుంది. ఇంకెవరి దగ్గరైనా ట్రై చేయొచ్చుగా. ట్రై చేయొచ్చు, కానీ రేపదో పెద్ద కమిట్మెంట్ గా మారుతుంది. నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఏది కమిట్ అవ్వలేదు, ఇకపై కూడా అలాగే ఉండాలనుకుంటున్నా. ఏమండి, ఈ కాలం రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటే కుదిరే పని కాదు. నువ్వు నాకేమి రాజకీయాలు నేర్పించక్కర్లేదు. సర్లేండి, ఇప్పటికి కాస్త డబ్బు అరేంజ్ చేయగలిగితే పార్టీ ఫండ్ వచ్చాక తిరిగి ఇచ్చేస్తాను. అయితే ఇప్పుడు ఎవరి దగ్గర అడగాలి? నాన్న దగ్గర అడిగితే? అదేం వద్దులే. ఏ, మా నాన్న ఇచ్చేది డబ్బు కాదా? నిజమే, కానీ ఆ డబ్బు పావుగా మరి నా పేకి చుట్టుకుంటుందని నాకు తెలుసు. అదేంటి? అదేంటో చెప్పినా కూడా నీకు అర్థం కాదులే. ఎందుకంటే మీ నాన్న వక్రబుద్ధిని అర్థం చేసుకునేందుక నీకింకా తెలివి పెరగలేదు. మీరెప్పుడు మా నాన్నని తప్పు పడుతూ ఉంటారు, అది నాకు అసలు నచ్చదు. అందుకే మీ నాన్న అడగద్దు అన్నాను. నువ్వు మాత్రం మనసు పెడితే ఈ సమస్య తీరిపోతుంది. ఎలాగా? నీ బంగారం తాకట్టు పెట్టడానికి ఇస్తే చాలు. ఓహో, అయితే మీ మనసులో ఉద్దేశం అదన్నమాట. మీరు ఏమనుకున్నా సరే నాకు బాధలేదు, నేను మాత్రం నా బంగారాన్ని ఇవ్వను. నీకు నా మీద నమ్మకం లేదా? ఎలా నమ్మమంటారు? నెల రోజుల్లో తిరిగిస్తానని చెప్పి నా అకౌంట్లోంచి 2 లక్షల రూపాయలు తీసుకోలేదు, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. 3 సంవత్సరాలైంది. ఏమండి, నేను ఒకటి చెప్పనా? నా బంగారం మాత్రం మా నాన్నిచ్చింది కాదా? హదిస్తే మాత్రం తీసుకుంటారా? ఓహో, గొప్ప తండ్రి. మా నాన్న ఏం చేశారు? ఆయన రాజకీయాల్లో ఉన్నారు, కానీ కుటుంబాన్ని బాగానే చూసుకునేవారు. అంతేకాక మా నాన్న ఏ లోటు చేయలేదు. బట్ ఇప్పుడు మీ నాన్న ఎలా డబ్బు సంపాదించాడో ప్రజలందరికీ కూడా తెలుసు. మీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడే అయి ఉండొచ్చు, కానీ ఆయన నాకు దేవుడు. తండ్రి పేరు తెలియని మీకు ఆ విలువ? అవునే, తండ్రి పేరు తెలియని వాడిని. పుట్టినప్పటి నుంచి ఈ ప్రశ్ననే పదే పదే అడుగుతున్నాను, కానీ ఈ మాట ఎవరన్నా కూడా సహించేవాడిని. నువ్వు ఈ మాట అంటే మిస్టర్ మోహన్, యు ఆర్ అండర్ అరెస్ట్. నేనొక ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి రాలేదు. ఈయన నాకు స్నేహితుడే కాకుండా మా పార్టీలో ఓ క్యాండిడేట్. తను మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట. చెప్పండి. నా కూతురు మరణం ఆత్మహత్య కాదు సార్, తను అలా చెయ్యదు కూడా, దాన్ని చంపేశారు. మిస్టర్ ప్రభాకర్, ఎస్పీ నాతో మాట్లాడారు. డీజీపీ గారు, ఆ ఎస్పీ గురించి నాతో మాట్లాడకండి. అతని గురించి నాకు బాగా తెలుసు, తను ఓ పెద్ద మోసగాడు. ఏమండోయ్, మీరు రాజకీయాల్లోనే ఉన్నారు కదా, అందరికీ ఒకేసారి సహాయం చేయమంటే మేం మాత్రం ఎలా చేయగలం చెప్పండి. అందరికీ సహాయం చేయమని నేను చెప్పడం లేదు. మీ సహాయం కోరి వచ్చిన ఇతరికి సహాయం చేయడమన్నది మీ బాధ్యతని మర్చిపోకండి. ఆయనకి అన్యాయం జరిగిందని ఎవరు చెప్పారు? సార్, ఎస్పీ జేమ్స్ జోసెఫ్ మోహన్ నిరపరాధాన్ని అందరితోటి రహస్యంగా చెప్పిన విషయం నాకు బాగా తెలుసు. నేను ఎవరినో నిందించాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు, కానీ నా కూతురు ఎలా చనిపోయిందన్న కారణం ఖచ్చితంగా నాకు తెలియాలి. మిస్టర్ డీజీపీ, మీ ఉద్దేశం ఏమిటి? మిగిలిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది సార్.
ఈ కేసుని మీకిష్టం వచ్చిన ఆఫీసర్కి మీరు అప్పగించకండి, శ్యామ్ ప్రసాద్ గారికి అప్పగించండి. శ్యామ శ్యామే ఇన్వెస్టిగేట్ చేయాలని మీరెందుకంత ఉబరాట పడుతున్నారు? అలా అడిగారు చాలా బాగుంది. శ్యామ్ ప్రసాద్ గారి కేసు టేకప్ చేస్తే నిజానిజాలు ఖచ్చితంగా బయటపడతాయి. సరే, మేము ఆలోచిస్తాం. మీరు ఆలోచించుకోండి, కానీ ఒక విషయం మర్చిపోకండి, మా ప్రతిపక్షాల వాళ్ళం ఇంతవరకు ఓర్చుకున్నాం, ఇక ఈ వ్యవహారాల్లో ఏమైనా జరిగితే మేము ఊరుకాం, తెలుసు కదా. పదవెళ్ళం సార్. ఒక విధంగా చూస్తే శ్యామ్ ఈ కేసుని టేకప్ చేస్తే మనకు ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు ప్రతిపక్షాల ఒత్తిడి ఉండదు. పైగా మోహన్ కుమార్ నిరపరాధిని శ్యామ్ నిరూపించగలిగితే అందరూ నమ్ముతారు. ప్రజలకు శ్యామ్ మీద అంత నమ్మకం ఉంది. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఈ కేసు విషయంలో శ్యామ్ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే శ్యామ్ కి మోహన్ కుమార్ కి మధ్య చాలా కాలంగా శత్రుత్వం ఉంది. ఐ డిడ్ గెట్ యు సార్. ఓ, మీరు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యారు కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే. శ్యామ్ తండ్రికి పెళ్లికి ముందు మరో స్త్రీకి పుట్టిన వాడే ఈ మోహన్ కుమార్. అందుకే శ్యామ్కి అతని తల్లికి కూడా మోహన్ అంటే అసలు పడదు. కుటుంబంలో గొడవలు చెలరేగి శ్యామ్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత శ్యామ్ తల్లి కూడా ఎక్కువ కాలం బతకలేదు. శ్యామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటంటే, తన కుటుంబంలో జరిగిన అన్ని దుర్ఘటనలకి కారణం మోహన్, మోహనం పుట్టడం వల్లే. ఆ పగతో శ్యామ్ ఒకవేళ. బట్ సార్, నాకు తెలిసినంత వరకు శ్యామ్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్. ఈ ఒక్క కారణంతో మాత్రం మోహన్ మీద పగ తెచ్చుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఇఫ్ మోహన్ ఇస్ ఇన్నోసెంట్.